ప్రధాని మోదీ పిలుపు మేరకు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ మూడుగుళ్ల వద్ద బీజవయం రాష్ట్ర అదనపు కార్యదర్శి రమణ్ సింగ్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ కొత్తకాపు అరుణ, భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యకుడు సమ్రెడ్డి సురేందర్ రెడ్డి, నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ హాజరై మాట్లాడారు. క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వ్యాధి లక్షణాలు రెండు వారాలు మించి దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్షయ వ్యాధిగ్రస్తులను వెలివేయరాదని, వారితో ప్రేమగా మాట్లాడాలని, సక్రమంగా మందులు వాడితే ఈ వ్యాధి నయమవుతుందని అన్నారు. నరేంద్ర మోడీ గారు ఏంటంటే 2025 వరకు, అంటే రెండు సంవత్సరాల లోపల దేశంలో అసలు టీబీ అనేది ఉండదు అనేది వారి సంకల్పం. కాబట్టి మనకు తెలుసు, కరోనా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కరోనా వచ్చింది. ఎన్నో దేశాలు పెద్ద పెద్ద ధనిక ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సేవా కార్యక్రమంలో మన భారతదేశము ఒక టీబీ నుంచి విముక్తి పొందాలి, రానున్న 2025 వరకు మొత్తం భారతదేశాన్ని టీబీ నుంచి విముక్తి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు కొన్ని, అంటే ఆయన బర్త్డే నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టాము. పార్టీ ముందు కొన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ యొక్క కార్యక్రమం యువమోర్చా అధ్వర్యంలో జరిగింది. రమణ్ సింగ్ ఈ యొక్క రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబరు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరు మరియు పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇదే రకంగా అన్ని అసెంబ్లీలలో కూడా మేము చేసి టీబీ ముక్త్ భారత్గా ఈ యొక్క దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము అందరం